ఆ పార్లమెంట్ సెగ్మెంట్ లో ప్రధాన పార్టీల అభ్యర్థుల గెలుపోటములకు సంబంధించి మహిళా ఓటర్లే కీలకం కానున్నారా? తెలంగాణలో ఎక్కడా లేని విధంగా నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో మహిళలు ఎక్కువ సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా పురుషుల కంటే మహిళలు 8% ఎక్కువగా ఓటు హక్కు వినియోగించుకోవడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ మహిళలు ఏ పార్టీ అభ్యర్థులకు పట్టం కట్టారు? సైలెంట్గా సాగిన మహిళా ఓటర్ల పోలింగ్ ఎవరికి ప్లస్ కానుంది? నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నిక పోలింగ్ ముందు, పోలింగ్ తర్వాత కూడా చర్చనీయాంశంగా మారింది. ప్రపంచంలోనే మొదటిసారి ఇక్కడ అత్యధిక ఈవీఎంలను ఉపయోగించి ఎన్నిక జరిపించడం ఒక రికార్డైతే, ఎన్నికల విధుల్లో 25,000 మంది సిబ్బందిని ఉపయోగించడం మరో రికార్డ్. ఇక ఇక్కడ బరిలో 185 మంది అభ్యర్థులు ఉండడం కూడా రికార్డనే చెప్పాలి. ఉత్కంఠభరితంగా జరిగిన నిజామాబాద్ ఫలితం ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గం పరిధిలో మొత్తం 68% పోలింగ్ నమోదైంది. 15,33,000 మంది ఓటర్లు ఉంటే ఇందులో 10,57,000 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే ఓటు హక్కును వినియోగించుకున్న వారిలో పురుషుల కంటే మహిళలే ఎక్కువ మంది ఉండడం విశేషం. దీంతో ఫలితం విషయంలో మహిళా ఓట్లే కీలకం కానున్నాయి. పురుషులతో పోలిస్తే 113,000 మంది మహిళలు అధికంగా ఓటు వేశారు. మొత్తం 68.33% పోలింగ్ జరగ్గా పురుషుల ఓటింగ్ 64.22%, అదే మహిళల విషయానికొస్తే 72.06% మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అంటే 8% మహిళల ఓట్లు అధికంగా పోలయ్యాయి. దాంతో మహిళా ఓటర్లు ఎవరికి ఓటు వేశారన్న లెక్కల్లో బిజీ అయిపోయాయి ప్రధాన పార్టీలు. ప్రధానంగా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో మహిళా ఓటింగ్ శాతం అత్యధికంగా నమోదైంది. ఏకంగా 27,277 మంది మహిళలు పురుషుల కంటే ఎక్కువగా ఓట్లేశారు. భారీగా పెరిగిన ఈ పోలింగ్ తమకే అనుకూలమంటూ ప్రధాన పార్టీల అభ్యర్థులు లెక్కలేసుకుంటున్నాయి. త్రిముఖ పోరు జరిగిన నిజామాబాద్ సెగ్మెంట్లో అటు టీఆర్ఎస్, ఇటు బీజేపీ, కాంగ్రెస్ ఎవరి లెక్కలతో వారు విజయంపై ధీమాగా కనిపిస్తున్నారు. చూడాలి మరి మహిళా ఓటర్లు ఎవరికి పట్టం కట్టారో.